అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కాకరకాయ కారం పొడి తయారీ విధానం గురించి తెలుసుకుందాము. చాలా ఈజీగా చిటికెలో ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోనికి ఈ పౌడర్ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ పౌడరా అన్న విషయం మర్చిపోయి తింటాము. చేదు లేకుండా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తూ ఉంటే నోరు ఊరిపోతుంది కదండి. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రొసీజర్ చూసేద్దాం. కాకరకాయలు నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని 1-2 అవర్స్ ఎండకు పెట్టుకోవాలి. కరివేపాకు పల్లీలను సిద్ధం చేసి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్లైసెస్గా కట్ చేసిన కాకరకాయ ముక్కలను ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేయాలి. మరీ ఎక్కువగా పెట్టినట్టయితే ఫ్లేమ్ ఒకవైపు కాలుతాయి, మరోవైపు కాలవు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచి తీసేసుకోవాలి. ఈ విధంగానే టోటల్ ప్రాసెస్ చేయాలి. మరీ ఎక్కువగా వేయించకూడదు, పౌడర్ అనేది టేస్టీగా రాదు. నెక్స్ట్ పల్లీలను వేయించుకుంటున్నాము. కాస్త కలర్ చేంజ్ అయినాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకును ఫ్రై చేసుకుంటున్నాము అదే ఆయిల్లో. స్టవ్ ఆఫ్ చేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ చల్లారించుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి, పసుపు, మిర్చి పౌడర్, సాల్ట్ అన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి. గ్రైండింగ్ జార్ తీసుకొని మనం ముందుగా డీప్ ఫ్రై చేసిన కాకరకాయ స్లైసెస్ని వేసి మన టేస్ట్కి తగినంత సాల్ట్, 1 కప్పుకి 1/2 కప్పు సాల్ట్, పసుపు 2 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 2 పెద్దగడ్డలు, 1/2 వరకు మనం డీప్ ఫ్రై చేసిన కరివేపాకును, 1/2 పల్లీలను వేయించాలి 1/2 కప్పు. మిగతావి పక్కన పెట్టుకోవాలి, మనం పౌడర్లో కలుపుతాం కాబట్టి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. కచ్చాపచ్చాగా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిగిలిన కరివేపాకుని పల్లీలను వేసి కలుపుకోవాలి, టోటల్గా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం 1/2 ముందు పౌడర్లో గ్రైండింగ్లో వేసాము, 1/2 పైనుంచి యాడ్ చేసాం కాబట్టి పంటికి తలుగుతూ పల్లీలు చాలా టేస్టీగా ఉంటాయి. ఫైనల్గా పౌడర్ రెడీ అయిపోయింది కాకరకాయ కారం పొడి. ఈ విధంగా వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.